వ్యవస్థలను నాశనం చేశారు. తమ్ముళ్ళు ఒక విషయం అడుగుతున్నా, ఇక్కడ నంది కొట్టుకోరు నాకు తెలియకుండా. మా తమ్ముళ్ళు అయితే గులకర్ర ఈ దెబ్బకు అందరూ కూడా బ్యాండేజ్ వేసుకొని వచ్చేసారు. ఏం తమ్ముళ్ళు ఇంకా మీకు మానలేదా అని అడుగుతున్నా. ఇంకా మా తమ్ముళ్ళకి ఆ గులకరాయి దెబ్బ మానలేదు. ఏం తమ్ముళ్ళు గులకరాయి ఎక్కడన్నా చూసారా? చూడలేదు కానీ తమ్ముళ్ళకు దెబ్బ తగిలింది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, డ్రామాల రాయుడు సానుభూతి రాయుడు మీ ఎటువంటి వాడంటే ఈ ముఖ్యమంత్రి. మీరు చూశారు ఒక విషయం, నేను అడుగుతున్నా, బాబాయిని గొడ్డలతో చంపింది ఎవరు తమ్ముళ్ళు? ఊకిల్డి బాబాయ్, ఊకిల్డి బాబాయ్, ఊకిల్డి బాబాయ్. తెలుసు అంటే చేతుల పైకి ఎత్తండి. తమ్ముళ్ళు మీకు అందరికి తెలుసు, కేసు ఎవరి పైన పెట్టాడు? సునీత పైనే కేసు పెట్టేశాడు. అంటే వివేకానంద రెడ్డి కూతురు మా నాన్నకు అన్యాయం జరిగింది, న్యాయం చెప్పని అడిగితే ఆవిడ్ని నిందితురాలిగా చేసి ఆవిడ మీదనే కేసులు పెట్టి వేధించే సైకోని మీరు చూశారు కదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. చూశారు కదా, ఇంకా మీకు రోషం రాలేదా అని అడుగుతున్నా. ఈ డ్రామాల రాయుడిని పంపిస్తారా లేదని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. పోయిన ఎలక్షన్ లో కోడి కత్తి డ్రామా, నేనంట ఆయన్ని చంపడానికి కోడి కత్తి తీసుకుపోయి పొడిచిపోయానంట. నిన్న గులకరాయ్ హత్యాప్రయత్నం నేనే చేశానంట. ఇప్పుడు మళ్ళా ఆ ఉన్నాడు అక్యూజుడు రెండు ఏటూ ఉన్నాడు. నిన్న ఆయన సతీమణి మాట్లాడుతా ఉంది, నేనేదో జగన్మోహన్ రెడ్డి చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నానంట. ఏం చెప్తున్నారా వీళ్ళు? నాకైతే అర్థం కాల, బుద్ధి జ్ఞానం లేకుండా రాజకీయాలంటే హత్యలు కాదు, హత్యలు చేసే వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తేది నా విధానం. అలాంటి వాళ్ళని తుదముట్టిస్తా మళ్ళా తిరిగి హత్యలు చేయకుండా అబద్ధాలు పొంగకుండా చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అంటే చంపడం, వేరే వాళ్ళపైన వేసేయడం, వాళ్ళందరినీ శిక్షించడం, వీళ్ళు తప్పించుకోవడం, ఎప్పటికప్పుడు హత్యలు చేస్తూ ముందుకు పోవడం వీళ్ళ ప్రవృత్తి, వీళ్ళ వృత్తి. ఇది జరగడానికి వీలు లేదని ఈ నందికొట్కూరు సభలో అందరూ గట్టిగా చేపట్లు కొట్టి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. దుర్మార్గమైన ఆలోచనలు అభివృద్ధి చేయకుండా మన అటెన్షన్ డైవర్ట్ చేసి కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి చలిగాల్చుకునే రకాలు ఇవన్నీ. నేను రాయలసీమ వాదిని, ఈ గడ్డ మీద పుట్టా, అవునా కాదా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఈరోజు సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నా. ఈరోజు కర్నూలు జిల్లాలో చూడండి, బోయ కులస్తులు ఎక్కువగా ఉన్నారు. ఇద్దరే బోయస్తులకి, బోయ కులాలకి ఎమ్మెల్యేలుగా ఇచ్చాను. అనంతపురంలో ఇద్దరికి ఇచ్చాను, ఒక ఎంపీని పెట్టాను. అంటే బోయ కులస్తులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఒక ఎంపీని 4 ఎమ్మెల్యేలు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కురబ కులస్తులు ఎక్కువ ఉంటే వాళ్ళకి ఎంపీని ఇచ్చాం కర్నూలులో. ఇంకో పక్క వైశ్య కులస్తులకి కర్నూలులో ఎమ్మెల్యే సీట్ ఇచ్చాం. ముస్లిం సోదరులకి నంద్యాలలో ఎమ్మెల్యే ఇచ్చాం. ఇంకో పక్క ఈడిగ కులస్తులకి ఒక ఎమ్మెల్యే ఇచ్చాం. ఇక్కడ మాలామాదిగా అందరినీ బ్యాలెన్స్ చేయడానికి సమతుల్యంతో ఇద్దరిని బ్యాలెన్స్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరికి అన్యాయం జరగడం లేదు, రాయలసీమలో బలిజలున్నారు. అది కూడా ఆలోచించి ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి సీట్ ఇచ్చి తిరుపతి ఇస్తే, రెండవ పక్కన తెలుగుదేశం పార్టీ రాయచోట్ల సీట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అడుగుతున్నా, రాయలసీమలో ఇంతమంది బలిజలుంటే ఒక్కరికైనా ఇచ్చావా అని అడుగుతున్నా నేను. ఇది సామాజిక న్యాయం అని అడుగుతున్నా. ఇక్కడ మీరు చూసే సబరి ఒక రెడ్డి, రెడ్లు కూడా ఇక్కడ అన్యాయం చేయలా. తెలుగుదేశం పార్టీ నంది కొట్టుకూరులో మీరు చూస్తే శబరికి ఇచ్చాం, పక్కనే డోన్ లో సూర్యప్రకాష్ రెడ్డికి ఇచ్చాం, పక్కనే బీసీ జనార్దన్ రెడ్డికి ఇచ్చాం, శ్రీశైలంలో మన బుడ్డా రాజశేఖర్ రెడ్డికి ఇచ్చాం, పాండ్యంలో మనం గౌరి చరితకి ఇచ్చాం. ఏం తమ్ముళ్ళు ఎవరికైనా అన్యాయం చేశావా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది నా సామాజిక న్యాయ సమీకరణలు. ఇతను చేసేది సామాజిక ద్రోహం. నేను అడుగుతున్నా, రెడ్లు కావాలని ఎగబెడుతున్నాడు, ఒక్క రెడ్డికైనా ఆర్థికంగా బాగుపడ్డారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎవరైనా బాగుపడ్డారా ఈ నియోజకవర్గంలో? ఒక్క సైకో, పిల్ల సైకో తప్ప ఎవడైనా బాగుపడ్డాడా అని అడుగుతున్నా. ఒక్క రెడ్డికి ఉద్యోగం వచ్చిందా అని అడుగుతున్నా. ఒక రెడ్డి 1 లక్ష రూపాయలు ఇక్కడ సంపాదించాడా అని అడుగుతున్నా. కులం కావాలనా మనకు?
మతాన్ని రెచ్చగొడుతున్నానని చెప్తున్నాను. నేను వస్తే మళ్ళా 4% రిజర్వేషన్లు పోతాయంట. నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి 5-6 మంది అడ్వకేట్లు పెట్టి సుప్రీంకోర్టులో మీ రిజర్వేషన్లు కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ, భవిష్యత్తులో కూడా కాపాడే పార్టీ తెలుగుదేశం పార్టీ. మసీదులకు నేను ఆర్థిక సహాయం చేస్తే మసీదులు కూలగొడతామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా, మైనారిటీలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 95-2004 ఎన్డీఏతో ఉన్నాం, 14-19 ఎన్డీఏతో ఉన్నాం. నేను అడుగుతున్నా ఈ రోజు కర్నూల్లో ఉర్దూ యూనివర్సిటీ వచ్చిందంటే నా వల్లనే వచ్చింది, అవునా కాదా అని అడుగుతున్నా. హైదరాబాద్ లో ఉర్దూ యూనివర్సిటీ నేనే పెట్టాను, హజ్ హౌస్ నేనే కట్టాను, ఉర్దూ 2వ భాష కింద 13 జిల్లాల్లో పెట్టాను, షాదీఖానాలు కట్టాను. అదే మరిగా మీరు చూస్తే ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం 36,000 మంది ఆడబిడ్డల్ని 140 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లిళ్లు చేపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ.